హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్ని హ్యాక్ కాకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఈరోజు అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వాట్సాప్ 2018లో సౌదీ అరేబియాలో ఒక వీలో ఫైల్ ద్వారా హ్యాక్ అయితే అయింది. సో ఈ హ్యాకింగ్ ద్వారా ఆయనకి ఆయన సెక్రటరీ అయిన లోరెన్స్కి మధ్య ఉన్న ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయితే బయటకు వచ్చింది. ఫ్రెండ్స్, అలాంటి పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన జెఫ్ బెజోస్ వాట్సాప్పే హ్యాక్ అయినప్పుడు మన వాట్సాప్లో కూడా ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం కొన్ని సెట్టింగ్స్ వాట్సాప్లో చేసుకోవడం ద్వారా మన హ్యాకింగ్ నుంచి మన వాట్సాప్ అకౌంట్ని ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ది ఏంటంటే స్టేటస్ ప్రైవసీ. సో మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4th ఆప్షన్ స్టేటస్ అని ఉంది కదా, సో దీన్ని మై కాంటాక్ట్స్ వరకే పెట్టండి. ఎప్పుడైతే మనం మై కాంటాక్ట్స్ అని పెడతామో, సో అప్పుడు మన స్టేటస్ కానీ డీపీ కానివ్వండి మన కాంటాక్ట్స్ వరకే కనిపిస్తూ ఉంటుంది. సో వేరే వాళ్ళకి కనిపించదు. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో మన వాట్సాప్ని మనం కంప్యూటర్లో ఓపెన్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మన అవసరం అయిపోతుంటుందో అలాంటి సందర్భంలో మనం ఇమీడియట్గా మన వాట్సాప్ వెబ్ని మనం లాగౌట్ చేయాల్సిందే. సో ఈ లాగౌట్ చేయడం ద్వారా మన వాట్సాప్ హ్యాక్ కాకుండా చేసుకోవచ్చు. సో మూడవది ఏంటంటే మన వాట్సాప్ని లాగ్ చేయడము. ఫ్రెండ్స్, అందుకోసం వాట్సాప్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ప్రైవసీ మీద క్లిక్ చేయండి. సో మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ అని ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసిన తర్వాత 1st ఆప్షన్ ఇమీడియట్లీ ఉంటుంది. సో ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో దీని ద్వారా మనం వాట్సాప్లో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో ఇమీడియట్గా మనకి వాట్సాప్ అనేది లాక్ అయిపోతుంటుంది. నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే 2-స్టెప్ వెరిఫికేషన్. సో ఇక్కడ ఉన్న కనిపిస్తున్న 2-స్టెప్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎనేబుల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఒక పిన్ ఇవ్వండి. సో ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ని టైప్ చేయండి. సో మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ని టైప్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. సో ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల మనకి వేరే వాళ్ళు మన వాట్సాప్ని వేరే డివైజెస్లో ఓపెన్ చేయాలని ట్రై చేసినప్పుడు మనకి వార్నింగ్ మెయిల్ అనేది పంపిస్తుంటుంది. ఫ్రెండ్స్, కొన్నిసార్లు మన వాట్సాప్లోకి ఫ్రీ రీఛార్జ్ల పేరుతోటి, ఫ్రీ గిఫ్ట్ల పేరుతోటి, లేకపోతే అమెజాన్ ఫ్రీ గిఫ్ట్స్, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఫ్రీ గిఫ్ట్స్ పేరుతోటి కొన్ని లింక్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా మన వాట్సాప్ హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లింక్స్ని క్లిక్ చేయకపోవడం వల్ల మన వాట్సాప్ని హ్యాకింగ్ కాకుండా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అన్నీ చేయడం ద్వారా మీ వాట్సాప్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.